సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో గుట్కా విక్రయాల కేసులో అరెస్టు చేసిన మహిళను చట్ట ప్రకారం చర్యలు తీసుకోకుండా విచారణ పేరుతో తనను హింసిస్తున్నారని ఓ మహిళ విలేకరుల సమావేశంలో ఆరోపించింది. ఒక మొగుడు తెల్లని కూడా అండి, అట్లా ఇంత గలీజు మాటలు అట్లా అంటుంది ఎందుకంటుండీ అండి? అసలుకి హక్కుందండి, వాళ్ళకి హక్కుంది. అట్లా ఒకవేళ నేను చేసిందనుకో కొడతాను. లేడీ కానిస్టేబుల్ కొట్టాలి, కొట్టలేదు. ఎందుకు కొట్టాలని చెప్పినాను అసలుకి? దేనికి? నేను బతకటానికి ఇల్లు ఎల్లకో చేస్తున్నా, నా పరుగు పోయింది. నేను చెయ్యనండి, చేయనండి, తప్పైందండి, నేను చెయ్యను, నా వల్ల కాదు. ఇంత పరుగు పోయినాక నేను చెయ్యను, నేను చెయ్యలేమని కూడా ఆ బేరం నాకు వద్దండి అని ఎంత ఒప్పించినా నువ్వనే. దొరికన్నా నేనేమన్నా చూపివ్వనండి నన్ను. నేను నువ్వు ప్రతివేదవాన నన్ను. నేను ఎన్నిసార్లు పడుకుంటే, ఎక్కడ పడుకుంటే కనపడితే పట్టకొచ్చింది నన్ను. చెప్పవనండి ఇది నన్ను. నాకు కారులో వస్తున్నట్టుగానే మరి వాడిని తగులుకున్నావు. నువ్వు ముగుడండి, నీకు వాడు నా ముగుడండి. కారోడు ఎవడో వాడు ఎవడో తీసుకొచ్చి పెళ్లి చేయమని చెప్పండి అన్నాడుగా కారోడు, ఆటోడు నీ ముగుడా వాడు నా ముగుళ్ళ. అట్లాంటివి ఏంటండి అసలుకి? ఎస్ఐ గారు, నాకేం తెలుసండి? మరి ఎస్ఐ గారు అంజనీయులు ఏదో తెలుగు సరిగ్గా పేరు రామాంజనీయులు సారు. ఆయన ఎంత కొట్టినా నాకు ఆయన మీద కోపం లేదు. నిన్న జీబు ఆపి ఎంత ఫాస్ట్గా అంటే, ఒక భార్య భర్త ముందు తప్పు చేస్తే అది తట్టుకోలేక వచ్చి కొట్టరుగా, అంత సీరియస్గా వచ్చింది లోపలికి. వచ్చి అటకొచ్చింది. ఒక భార్య భర్త ముందు వేరే వాళ్ళతో తప్పు చేస్తే ఆ కోపం ఉండదుగా, అట్లా వచ్చింది ఆయన కోపం. మరి ఎందుకు వచ్చింది నాకు తెలవట్లేదు. అంత కక్ష ఏందో మరి నా మీద. నేనేమి అనలే, సార్ మీరు ఇంత కొట్టినా నాకు కోపం అనిపించలేదండి, మీరు ప్యాకెట్లు వెంబడి దూరంగా వెళ్ళిపోతారు. మరి ఎందుకండి ఇంకా పోట్ల నా మీద కోపం? గలీజు గలీజు మాట్లాడండి. చాలా ఇబ్బంది పెట్టింది అండి నన్ను. నాకేమైంది చెప్పటం రావట్లే సారు. నాకు నేను చదువుకోలేదండి అంత. నేను భర్త కూడా లేరు నాకు. నేను కష్టపడి బతుకుతున్నా. దళిత మహిళ మీద ఇట్లా ఇట్లా చేసిండు. మరి ఎఫ్ఐఆర్ చేయాలి. మరి 4 రోజులు అయింది ఇంకా చేయలేదండి. ఇంకా టార్చర్ పెడతలేదు సారు. కానీ నాకు తెలవట్లేదండి, చాలా ఇబ్బంది పెట్టినండి నన్ను సార్. ఆయన తీసుకోవాలి ఎస్ఐ గారు చర్య తీసుకోవాలి. ఎస్ఐ గారి మీద బాగా ఇబ్బంది పెడుతున్నాను.